हेलो फूडीज वेलकम बैक टू अवर चैनल मी मुंदुकु मरो रेसिपी तो वच्चेसानु इवाल्टी रेसिपी लो मी तो शेयर चेस्तुन्नानु अंदरिकी एंतो यूजफुल अयिन रेसिपी कॉर्न फ्लोर रेसिपी कॉर्न फ्लोर चाला वरकु अन्नी रेसिपीस लोकी यूज चेस्तू उंटारु मरी अलांटी एंतो यूजफुल अयिन कॉर्न फ्लोर नी इंट्लोने बयट मार्केट लो दोरिके विधंगा एला चेयाली आ प्रासेस एंटो इप्पुडु चूसेद्दाम कॉर्न फ्लोर नी प्रिपेर चेयडानिकी मुंदुगा रेंडु स्वीट कॉर्न्स नी तीसुकोवाली मनं स्वीट कॉर्न्स नी इला वीडियोलो चूपिंचे विधंगा वल्चुकोवाली इप्पुडु वल्चुकुन्न ई स्वीट कॉर्न्स अन्नितिनी ओक बाउल लोकी तीसुकुंदाम इप्पुडु इंदुलो तगिननि वाटर याड चेसुकोनी ओक रेंडु मूडु सार्लैना बागा शुभ्रपरचुकोवाली मनं बागा शुभ्रपरचुकुन्न तर्वात इंदुलोनी वेस्ट वाटर मोत्तं पडेयाली इप्पुडु मनं इंदुलो తగినన్ని వాటర్ యాడ్ చేసుకుందాం అంటే మనకి స్వీట్ కార్న్ మునిగేంత వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక 2 గంటల తర్వాత చూస్తే మనకి ఈ విధంగా ఉన్నాయి మనం ఇలా నానబెట్టుకోవడం వలన మనకి ఈజీగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ ని మొత్తం యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో ఒక గ్లాస్ వాటర్ ని కూడా యాడ్ చేసుకుందాం వీటన్నిటిని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మనకి పర్ఫెక్ట్ గా గ్రైండ్ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలే ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకొని ఫిల్టర్ చేసుకుందాం ఇలా వీడియోలో చూపించే విధంగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ను మొత్తం బాగా ఫిల్టర్ చేసుకుందాం ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వలన మనకి వాటర్ అనేవి పైకి వచ్చేసి కార్న్ ఫ్లోర్ మొత్తం కింద ఉంటుంది చూసారు కదా ఈ విధంగా అన్నమాట ఇప్పుడు ఇందులోని వాటర్ ని మొత్తం తీసేసుకొని కార్న్ ఫ్లోర్ ని మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ కార్న్ ఫ్లోర్ ని ఒక ప్లేట్ లోకి యాడ్ చేసుకుందాం ఇలా వీడియోలో చూపించే విధంగా ఈ కార్న్ ఫ్లోర్ మిక్చర్ ని మొత్తం ఒక ప్లేట్ లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మిక్చర్ ని మొత్తం ఒక 3-4 రోజుల పాటు ఇంట్లోనే రూమ్ టెంపరేచర్ కి డ్రై అవ్వనివ్వాలి ఒక 3 రోజుల తర్వాత నాకు ఈ విధంగా డ్రై అయిపోయింది ఇప్పుడు మనం డ్రై చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పౌడర్ ని మొత్తం స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ ని మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి చూసారు కదండి మనకి పర్ఫెక్ట్ కార్న్ ఫ్లోర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసుకుందాం అంతేనండి చాలా సింపుల్ గా ఈజీగా బయట మార్కెట్ లో దొరికే విధంగా కార్న్ ఫ్లోర్ ని ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ సీ యు నెక్స్ట్ రెసిపీ